హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజంగా వినడానికే ఏంట్రా బాబు, ఇది అసలు నిజమేనా అన్నట్టుగా ఉంది. నిజమండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున చాలా మంది ప్రచారం చేశారు. ఎవరు సినిమా యాక్టర్లు ప్రచారం చేశారు, కామెడీ యాక్టర్లు ప్రచారం చేశారు, సినిమా హీరోలు ప్రచారం చేశారు, అలాగే జబర్దస్త్ టీం ప్రచారం చేసింది, ఇలాగా హీరోయిన్లు ప్రచారం చేశారు, అలాగే టీవీ సీరియల్ యాక్టర్లు ప్రచారం చేశారు, అలా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది, మ్యాక్సిమం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆయన అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మేము ప్రచారం చేస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం గారు ప్రచారం చేశారండి. మరి వైసీపీ వాళ్ళకి ఏమైంది? అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇది అసలు నిజమేనంటారా ఈ వార్త? అసలు అదంటే కనుక నిజమేనా అనాలి, ఎందుకంటే మనం చూసాం కాబట్టి, మనకు తెలిసింది కాబట్టి ఆ విషయం. ఏంట్రా ఎందుకు రా ఎలారా అంటే కనుక, ఆల్రెడీ కొంతమందిని అయితే కనుక వైసీపీ వాళ్ళని పిఠాపురంలో కొంతమందిని క్యాచ్ చేసి, కాబట్టి మీకు తాయిలాలు మేము ఇస్తాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం, మిమ్మల్ని మేము కాపాడుతాం, మీ వెనకాల మేము ఉంటాం, మీకు కావాల్సింది మేము ఇస్తాం అని కొన్ని వాగ్దానాలు అయితే చేసి, కొన్ని మండలాల్లో మెయిన్ అయినటువంటి వైసీపీ నాయకుల్ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎవరైతే బృందం ఉందో వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా వాళ్ళు పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేనలోకి రావడం జరిగింది. ఈ జనసేనలోకి వచ్చిన వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, వైసీపీ కండవ తీట్ల, వైసీపీ జెండాలు తీట్ల, వైసీపీ డబ్బులు తీట్ల, వాటితోటే పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇది అసలు ఎప్పుడు కూడా అసలు కని విని ఎరగంది అనమాట. నిజంగా ఇప్పుడు పిఠాపురంలో ఇది ఒక తంతు అయిపోయింది. నిజంగా పిఠాపురంలో నిజంగా ఇది ఒక హాట్ టాపిక్ అయింది. ఏంటి ఇలా కూడా జరుగుతుందా? జస్ట్ మనకు ఇప్పుడు రీసెంట్ గా తెలిసిన విషయం ఇది. ఇలా కూడా ప్రచారం చేస్తారా అంటే, మేము దాంట్లో నుంచి ఏదైతే జనసేన ఉందో జనసేనలో మేము వచ్చేసాం, కాబట్టి మాకు అది నచ్చట్లేదు, ఎందుకు నచ్చలేదు, పలాంపలా కారణం చెప్పి జనసేనలోకి వచ్చి జనసేన తరపున వైసీపీ జెండాలు వేసుకుని, వైసీపీ బట్టలు వేసుకుని వైసీపీ కార్యకర్తలను చెప్తూ వైసీపీ తరపున పోటీ చేయకుండా పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి తరపున పోటీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎక్కడా జరగదు ఇలాగా. ఇలా చేయటం వల్ల ఏంట్రా లాస్ అంటే కనుక, అదేంటది వైసీపీ వాళ్ళే ఆటోమేటిక్గా జనసేనలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కనుక ఇక్కడ నచ్చట్లేదు వాళ్ళకి, కాబట్టి ఆ పక్కెళ్ళి వైసీపీలో ఉండే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని అనేది కనుక బీభత్సంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏంటి అసలు ఎంత రాజకీయ మధ్య మాత్రం ఇన్ని రకాల విచిత్రాలు చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, మీరు అనుకున్నారని తెలియదు కానీ, కాబట్టి ఇలాంటి విచిత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే కనిపిస్తున్నాయి. అది ఒకటి చెప్పుకోదగ్గ చారిత్రాత్మకమైన విషయంగా మాట్లాడుకోవాలి మనం. కాబట్టి నిజంగా ఎలా కూడా ప్రచారం చేస్తారా అని అయితే నాకు అనిపించింది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, 100% మన ఛానల్ లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.